सूचन मेरे को तपकुटेजु आलोचन इला मध्यान दुबाक शासन सभा निजर्ग मेदक एंपी కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఓ గ్రామంలో ఆయన ప్రచారం చేయనికపోతే అక్కడ ఎవరో యువకుడు వచ్చి కత్తితో దాడి చేశారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ రోజు సభలో మాట్లాడుతూ ఆ మొండి కత్తితోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని పచ్చబొత్తం చెప్తున్నాడు ఆ కత్తితో దాడి చేసిన ఆయన బీజేపీ వాడు రఘునందన్ రావు సమక్షంలో బీజేపీలో చేరాడు ఇయాల బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈ ఎన్నికలలో ఓడిపోతున్నామని సానుభూతి కోసం వాళ్ళ అభ్యర్థి మీద కత్తితో మొండి కత్తితోని దాడి చేయించి అది కాంగ్రెస్ ఖాతాలో రాయాలని చూస్తారు ముఖ్యమంత్రి గారు దివాలా కోరుతాను అంటే ముఖ్యమంత్రి గారు అభ్యర్థాలకు ఇది పరాకాష్ట ఇంటెలిజెన్స్ అధికారులు ఉంటారు దాడి చేసిన మరుక్షణం ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇస్తారు ఎవరి మీద దాడి జరిగింది ఎవరు దాడి చేసిందో దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అవన్నీ దాచిపెట్టి వాళ్ళు నాటకాలాడి ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని భయపడి ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేసిండు సోషల్ మీడియాలో ఈ రోజు రఘునందన్ రావు గారి సమక్షంలో ఆ మొండి కత్తితో దాడి చేసిన ఆయన చేరిన ఫోటోలు బయటకు వచ్చినాయి ఇట్లాంటి నిజాలన్నీ బయట పెట్టాలి ఇవాళ కాంగ్రెస్ గెలుస్తుందని అధికారంలోకి వస్తుందని తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా పాల్పడ్డారు ముఖ్యమంత్రి గారు తక్షణమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ ఎప్పుడూ కూడా హింసను ప్రోత్సహించదు మేము మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలతో శాంతియుతంగా ఈ దేశానికి స్వాతంత్రాన్ని సాధించినోళ్ళము ఈ రోజు శాంతి అంటేనే కాంగ్రెస్ పార్టీ శాంతి కోసం ఈ దేశంలో ఇందిరా గాంధీ గారు ప్రాణాలు అర్పించారు మహాత్మా గాంధీ గారు ప్రాణాలు అర్పించారు రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో శాంతిని నెలకొల్పడానికి ప్రాణాలు అర్పించారు వాళ్ళ వారసులుగా హనుమంతన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే పిసిసి అధ్యక్షుడిగా ఏఐసిసి సెక్రటరీగా జాతీయ స్థాయిలో ఎన్నో ఉద్యమాలు చేశాడు ఏ ఉద్యమంలో కూడా ఎంత కోపం వచ్చినా ప్రభుత్వం ఎంత తప్పులు చేసినా హింసను ప్రోత్సహించలేదు మేము ఇవాళ ప్రజలకు శాంతియుతంగా పోరాటం చేసేది నేర్పింది కాంగ్రెస్ పార్టీ అందుకే ఇవాళ దుర్మార్గుడైన కేసీఆర్ ఓటమి భయంతో పిరికి పందలాక దుబ్బాకలో జరిగిన కత్తి మొండి కత్తి దాడి కాంగ్రెస్ మీద నెట్టాలని చూస్తుండు ఇట్లాంటి కుట్రల కుతంత్రాలను మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలి ఇట్లాంటి అబద్ధాల ప్రచారాలను మనం ఎంబడే ఖండించాలి నేను అధికారికంగా పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారికి సవాల్ విసురుతున్నా నీ చేతనైతే నిరూపించు మొండి కత్తితోని ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేసినాడు బీజేపీ కార్యకర్త బీజేపీ మీరు ఒక్కటే మీరిద్దరు కలిసి కాంగ్రెస్ మీద కుట్ర చేస్తున్నారు ఈ కుట్రల్ని తిప్పికొడతాం అదే విధంగా అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీని డాక్టర్ రోహిన్ రెడ్డిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న హైదరాబాద్ నగరంలోనే మొట్టమొదటి కార్యకర్తల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మొట్టమొదటి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో ప్రచారాన్ని